ఐపీఎల్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. సంచలన ప్రదర్శనతో ఆ జట్టు 7వ విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్తో జైపూర్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా ముంబై బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు 179 పరుగులు చేసింది. తెలుగు తేజం తిలక్ వర్మ మంచిగా రాణించాడు. 45 బంతుల్లో 65 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. యువ ప్లేయర్ నేహాల్ వదేరా కూడా 49 పరుగులతో సత్తా చాటాడు. ఇక రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ ఏకంగా 5 వికెట్లతో ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించాడు. ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు, అశ్విన్ చాహల్ తలొక వికెట్ పడగొట్టారు. ఇక బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్ శతక్ కొట్టాడు, సెంచరీతో కదం తొక్కాడు. అటు బౌలింగ్లో సందీప్, ఇటు బ్యాటింగ్లో యశస్వి ఇద్దరూ కూడా ముంబై జట్టు తలరాతను తారుమారు చేసేశారు. యశస్వి అయితే 60 బంతుల్లో 9 ఫోర్లు 7 సిక్స్లతో చెలరేగిపోయాడు. 104 పరుగులు చేసి అజయ్ ఇంకా నాట్అవుట్గా నిలిచాడు. జోస్ బట్లర్ కూడా 35 పరుగులు, సంజు శాంసన్ 38 పరుగులు. అలాగే విలువైన ఈ ఇన్నింగ్స్ ముంబై ఇండియన్స్ బౌలర్లు పీయూష్ చావ్లాకు ఒకే వికెట్ దక్కింది. దాంతో ఇక విషయంలోకి వచ్చినట్టయితే మొత్తం మ్యాచ్ అంతా వాళ్ళ వైపు వెళ్ళిపోయింది, అంటే రాజస్థాన్ వైపు వెళ్ళిపోయింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే వర్షం రావడంతో అంపైర్లు ఆట నిలిపివేశారు. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే, రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ జరిగే సమయంలో యశస్వి జోస్ బట్లర్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడి జోడి వేగంగా పరుగులు రాబట్టింది. దాంతో పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. వర్షం కారణంగా కొంత బ్రేక్ ఇచ్చిన తర్వాత ఓవర్లను కుదించకుండా ఆటను మొదలుపెట్టారు. పీయూష్ చావ్లా బౌలింగ్లో జోస్ బట్లర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజ్లో సంజు శాంసన్ రాగా యశస్వి 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన యశస్వి భారీ సిక్సర్లతో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక ఆ తర్వాత సంజు శాంసన్ సైతం దూకుడుగా ఆడటంతో రాజస్థాన్ రాయల్స్ స్కోర్ బోర్డ్ పరిగెట్టింది. తిలక్ వర్మ బౌలింగ్లో యశస్వి జైస్వాల్ క్విక్ సింగిల్ తీసి 59 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి బౌండరీతో విజయాన్ని అందుకున్నాడు.